నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సర్పంచుల సమస్యలపై పోరాటానికి బీజేపీ మద్దతు అధైర్య పడవద్దని బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి విద్యుత్ కేంద్రాల నిర్వహణపై టీఆర్ఎస్ కౌంటర్ రామయ్యపేట మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన నందు జనార్దన్ కేంద్ర మండలంలో టీజేఎస్ అధ్యక్షునికి నేతల ఘన స్వాగతం ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం అన్న కోదండరాం దేశంలో రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హయత్ నగర్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు పీఎం కిసాన్ 11వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ చేపలు పాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రభాగాన నిలిచినట్లు తెలిపారు ఇప్పటివరకు 20 లక్షల ఇళ్లు కట్టించామన్న కేంద్ర మంత్రి తెలంగాణలో కేఎస్ఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినా కేంద్రం మొదటి నెల హైదరాబాద్ నుంచి ఆ పేదవాడు ఆ రైతు కూలి ఆ వ్యవసాయదారు కుటుంబము నల్గొండకు వెళ్ళి అక్కడ బియ్యం తీసుకొని మళ్ళీ బస్సులో బియ్యం తీసుకొని హైదరాబాద్కు వచ్చేవాడు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు ఉంటే నువ్వు నల్గొండలో బియ్యం తీసుకుంటావా నువ్వు హైదరాబాద్లో బియ్యం తీసుకుంటావా నువ్వు హయత్ నగర్లో బియ్యం తీసుకుంటావా నువ్వు ఆదిలాబాద్లో బియ్యం తీసుకుంటావా బాంబేలో బియ్యం తీసుకుంటావా ఢిల్లీలో బియ్యం తీసుకుంటావా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి తెల్ల కార్డు దేశంలో ఎక్కడికి వెళ్ళైనా సరే రేషన్ షాప్ మీద మీకు ఇచ్చేటువంటి రావాల్సినటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి విధంగా తీసుకునేటువంటి విధంగా భారత ప్రభుత్వము నిర్ణయం తీసుకొని వన్ నేషన్ ఒకే దేశము ఒకే రేషన్ కార్డ్ అనేటువంటి చట్టాన్ని తెచ్చి ఈరోజు నిర్ణయం మార్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు ద్వారా మీకు అందరికీ తెలుసు జర్నలిజం పవిత్రమైన వృత్తే కాదు సామాజికమైన బాధ్యత కూడా అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులు కవులను ఆర్ఎస్ఎస్ అవార్డులతో సత్కరించారు ఈ సందర్భంగా కళలకు సలాం అనే సంకలనాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం 42 కోట్లు కేటాయించిందని జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం యోచిస్తున్నారని హరీష్రావు వివరించారు. ఎంతో మందికి సేవా గుణం కలిగి ఉంటారు కానీ అవకాశం కొందరికే ఉండొచ్చు. అటువంటి అవకాశం మాకు దొరికింది. మీలాంటి జర్నలిస్టుల ద్వారా వాటిని చదివి పొంది ఎంత మేరకు వీలుంటే అంత మేరకు వాళ్ళని ఆసుపత్రికి చేర్చడం, వారికి మెరుగైన వైద్యం అందించడము, ఒక ఎల్ఓసి అందించడము, వారికి అవసరమైన మందులు అందించడము, ఒక సహాయం చేయగలుగుతుంటారు. అది మేము చేయాలనే గుణం మాకున్న, అవకాశం మాకున్న, కానీ అది మా దాకా దరి చేర్చగలిగింది మీరే. మీరే వార్త రాయకపోతే అది మా దృష్టికే రాదు. ఆ అవకాశమే లేదు. సో అట్లాంటి ఒక గొప్ప గొప్ప అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాలు కఠోర శ్రమ సంకల్పంతో కూడిన కొన్ని అద్భుతమైన కథలను తెరపైకి తీసుకువచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు ఫలితాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు బాలికలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు తెలంగాణ నుంచి ఎంపికైన ర్యాంకర్లందరికీ నా అభినందనలు అని మెచ్చుకున్నారు మీ కృషితో భారతదేశాన్ని ప్రపంచానికి నడిపిస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై వేమూరి కావేరి ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అతి వేగమే ప్రమాదానికి గల ముఖ్య కారణమని తెలుస్తోంది సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఇంజురీస్ అయినాయి మేజర్ ఇంజురీస్ వచ్చి 5 నెంబర్స్ మేజర్ ఇంజురీస్ అయినాయి
ఓవర్ స్పీడ్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళే బస్సు మేము చిలగూరుపేట దిగాము 2:30 టీ కాసేపు తర్వాత టైం చూసినప్పుడు పడినప్పుడేమో 3:30 రైట్ సైడ్ డివైడర్ నుంచి అటు సైడ్ పడింది బస్సు అది ఒక్కటే తెలుసు పక్కనే తెలుసు పడుతూ ఉన్నాను కదా ఇంకా బయటకు వచ్చి ఆ డ్రైవర్ క్లెయిమ్ వస్తూ ఉంటాను చిలగూరుపేట వెళ్తున్నామండి చిలుకూరుపేట వెళ్తుంటే ఇంకా అరగంట పోసారి అరగంట పోసారి ఆపుతానే ఉన్నాడు బస్ మేమైతే తాగి డ్రైవ్ చేశాడు అనుకుంటున్నాం అండి అందరికీ దెబ్బలు అయితే బాగా తగిలి ఒక రోడ్లో నుంచి ఇంకో రోడ్లోకి వచ్చి బస్సు దిగబడి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం బడియీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం విద్యార్థుల నమోదును పెంచడం కోసం జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూన్ 3 నుంచి 10 వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను చేపడతామని తెలిపారు. జూన్ 13 నుంచి బడులు పునఃప్రారంభమవుతాయని ఈ సందర్భంగా పండగ వాతావరణంలో బడులను తెరవాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి ప్రభుత్వ బడిపై వారికి భరోసా కల్పించాలన్నారు. బడిబాట సందర్బంగా జూన్ 30 వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల డీఈఓలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం పాఠశాలలకు ఆహ్వానించాలని మన ఊరు మనబడి కార్యక్రమంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయాలను వారికి వివరించాలని సూచించారు. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో దర్యాప్తు సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి సమీర్ వాఖండేపై బదిలీ వేటు పడింది. ఈ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్సీబీ అతనికి క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో సమీర్ వాఖండేపై బదిలీ వేయాలని డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలో ఆయనను చెన్నైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో ట్యాక్స్ పేయర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తున్నట్లు ఎన్సీబీ తెలిపింది. అంతకుముందు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై కార్యాలయంలో జోనల్ డైరెక్టర్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. 75% మంది రైతులు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతిరెడ్డిపాడులో రోడ్డుపై రైతులకు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతుందంటూ నిరసనలు తెలిపారు. రైతులకు మద్దతుగా రఘునందన్ రావు రోడ్డుపై బైఠాయించారు. నెల రోజులుగా రైతులు కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గత నెల రోజులుగా రైతులు పడుతున్నటువంటి అవస్థల్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరం, దుర్మార్గం. నెల రోజుల నుంచి వడ్లు కొంటే 100కి పావలా మందం వడ్లు కూడా ఇయ్యాలటి దాకా మార్కెట్కు పోలేటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో ఇప్పుడు ఈ కేంద్రాలలో అన్నింటిలో కనబడుతుంది. మేమేం అడుగుతున్నామంటే రోహిణి కర్త దగ్గరకు వచ్చింది, పేపర్లలో టీవీలలో రేపో మాపో వానలు వస్తాయని వాన కనబడుతుంది. ఇంకా 100కి 75% రైతులు కల్లాలలోనే ఉన్నారు. వెంటనే వడ్లని జూన్ 10వ తారీఖు లోపల అత్యవసర సమావేశం కేబినెట్ది పెట్టి జూన్ 10వ తారీఖు లోపల అన్ని సెంటర్లకి వెళ్ళి వడ్లు కొనుగోలు చేయమని పార్టీలు పక్కన పెట్టి సవినయంగా వేడుకుంటున్నాం. టీఆర్ఎస్ నేత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ కేంద్రాల నిర్వహణపై బీజేపీ నేతలవి అసత్య ఆరోపణలని ఆరోపించారు. బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఆనాడు పాపం వారు చనిపోయినారు. కర్ణాటక నుండి కేంద్ర మంత్రి ఉండే, ఫర్టిలైజర్ మినిస్టర్ ఉండే, బీజేపీ మినిస్టర్ ఉండే క్యాన్సర్తో చనిపోయినారు. మన బెంగళూరు నుండి గెలిచిన వారు, నోట్లే ఉంది పేరు. వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ పెడితేనే నిధి ఇస్తానన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారితో కలిసి మాట్లాడినారు. అనంతకుమార్ మంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు మీరు ఈక్విటీ పెడితేనే నేను పెడతాను నేను అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ ఉన్నది, అది నీ అయ్యే సొత్తు కాదు, మీ ప్రభుత్వ సొత్తు కాదు. అది రామగుండ ఫర్టిలైజర్ కార్పొరేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నది. దాంట్లో మేమెందుకు మూత పెట్టిస్తామండి? తెలివితో ఒక మాటలు, ఆడ లీకేజ్ అయింది, కార్మిక వర్గం అలజడికి గురి కావద్దు కాబట్టి ఆపండి, దాని లీకేజ్ బాగా చేసుకోమని చెప్పి మా చందర్ చెప్పిండు, మా ఎమ్మెల్యే చెప్పిండు. దాని మీద ఆరోపణ చేస్తావు నువ్వు?
బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ గ్రామ సర్పంచ్లకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. 73-74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, గ్రామాల స్వశక్తితో అభివృద్ది పథంలో నడవాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్లు చేసే ఆందోళనకు బీజేపీ ఎప్పుడు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సర్పంచ్ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలన్న బండి సంజయ్, గ్రామాలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, గ్రామ సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే బీజేపీ శాఖ మౌన దీక్ష చేపడుతుందని తెలిపారు. కామారెడ్డిలో కొనసాగుతున్న జల సాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తున్న టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదనరామ్కు చేగుంటలో ఘన స్వాగతం పలికారు నేతలు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని, ప్రగతి భవన్లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచి పరుస్తున్నారని, తెలంగాణ ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ప్రగతి భవన్కు వస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కేసీఆర్ నిరంతర నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారని ఆయన అన్నారు. 6వ తేదీన ఇంద్రాపార్కు వద్ద తెలంగాణ ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమానికి ఉద్యమకారులు, రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో పాటు అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఉద్యమకారులుగా తెలంగాణ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నిజానికి జయశంకర్ సార్ అన్నట్టు తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం తప్పదని అన్నారు. ఆ పోరాటాన్ని ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించే మేము ఆరుణ ఆత్మగౌరవ దీక్ష జరుపుకుంటాం. ఇలా కేసీఆర్ పాలనలో ప్రగతి భవన్కి, తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఎవరికి కూడా దారి లేదు, అవకాశం లేదు. ఎవరన్నా తమ సమస్యను మొరబెట్టుకుందామని బయలుదేరితే గేటు దగ్గరికి పోగానే అరెస్ట్ చేస్తున్నారు. చాలామంది మీద కేసులు కూడా పెట్టారు. కానీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు మాత్రం ఎర్రతివాచి పరిచి వాళ్ళని లోపలికి పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమకారులుగా మనం కొట్టాడవలసిన ఆవశ్యకతను మేము ఎత్తి చూపుతున్నాం. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని కూడా భావిస్తూ, సివిల్స్ ఫలితాల్లో తమ సంస్థకు చెందిన 8 మంది స్టూడెంట్స్ అఖిల భారత స్థాయిలో మంచి మార్కులు సాధించారన్నారు శరత్ చంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ తోట శరత్ చంద్ర. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రణాళిక బద్దంగా కృషి చేస్తే ఈజీగా ర్యాంక్ సాధించవచ్చన్నారు సివిల్స్ ర్యాంకర్లు. అశోక్కి 350 ర్యాంక్, అలాగే శ్రీలేఖకి 427 ర్యాంక్, అండ్ పండు విల్సన్కి 602 ర్యాంక్, అలాగే అమితాకి 650 ర్యాంక్స్ వచ్చాయి. సో ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ మంది కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ రావడం అనేది ఇందులో గమనించాల్సిన విషయం. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ రాసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటారు. సో ఇందులో ర్యాంక్ రావాలంటే ఎవ్రీ ఇయర్ ఒకటే స్ట్రాటజీ అనేది చాలా వరకు పనిచేయదు, స్ట్రాటజీ మార్చుకుంటూ రావాలి. సో ఎలాగైతే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కోచింగ్ ఇస్తామో, ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతే మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం, అలాగే వాళ్ళ స్ట్రాటజీ కూడా మేము తెలుసుకుంటూ ఉంటాం. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2338 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2134 మంది కరోనా నుంచి కోలుకోగా 19 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 17883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా క్రియాశీల రేటు 0.04% ఉంది. తిరుమలలోని శంకుమిట్ట ప్రాంతంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై వాటిని ఆర్పివేశారు. కారులో ఉన్నవారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతి అభివృద్ధి పనుల్లో భాగంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అనంతరం గ్రామ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సెన్నారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలకు ప్రత్యేక నిధులను కేటాయించాలని పల్లె ప్రగతిలో కేటాయించిన పాత బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్ ఏపీఓ రాజేందర్ ఎంపీఓ శ్రీనివాస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు అనూష చంద్రవర్ధిని నరసింహారెడ్డి అరుణ్ కృష్ణవేణి కోఆప్షన్ సభ్యులు గౌస్ ఎంపీటీసీ సురేష్ గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గతంలో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా పూర్తి కంప్లీట్ పేమెంట్స్ కాలేదు. జనవరిలో వేసిన చెక్కులు మళ్ళా ఏప్రిల్లో వేయించడం జరిగింది. ఇది మే అవుతున్నది, కొన్ని చెక్కులు ఇప్పటి వరకు కూడా అమౌంట్ క్లియరెన్స్ కాలేదు. వాటిని ఇప్పించిన తర్వాత ఈ పల్లె ప్రగతి ఏదైతుందో ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీలలో ప్రతి సర్పంచ్ ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా చెత్త తీయడం జరుగుతూ ఉంది, మోరీలు సాఫ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అంటే పాల్పంచుకుంటా ఉన్నాం, దేంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. కానీ మళ్ళీ పల్లె ప్రగతి అని చెప్పి కొత్తగా అంటే ప్రభుత్వం మాకు కేటాయించిన నిధుల్లో నుంచే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అధికారులు. కానీ మేము కోరేది ఏంటంటే ప్రత్యేక నిధులు ఇచ్చి పల్లె ప్రగతి కొరకు ఈ ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి వాటి ద్వారా ఈ 10 రోజుల ప్రణాళికను నెరవేర్చమంటే మేము సంతోషంగా ముందుండి ఆ డబ్బులు మేము కాదు, మా మీద స్పెషల్ ఆఫీసర్స్ వేసారు. అంటే మేము ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నాం అంటే మా మీద అంటే మమ్మల్ని నమ్మకుండా ఇంకొక అధికారిని తీసుకొచ్చేస్తే అది ఎంతవరకు సమంజసం? అంటే మేము ఒక సర్పంచ్గా ఆ గ్రామానికి చేసే సేవలకు కూడా విలువ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఈ ప్రాంతంలో ఈ నిజాంపేట మండలికి అంటే మేము తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు ఈ పల్లె ప్రగతి కొరకు ఇచ్చినప్పుడే ఆ పల్లె ప్రగతి అనేదానికి ఒక విలువ ఉంటుంది. మాకు ఇచ్చిన నిధుల నుంచి మీరు చెప్పి పనులు చేయించడం సరైన విషయం కాదు అది. కాబట్టి దయచేసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతాం, మా ఎంపీపీ గారికి దృష్టి. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రి మార్చులులో దారుణం జరిగింది. ఓ మృతుడి కుటుంబం పట్ల మార్చురి సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. 1000 రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని మార్చురిలో పెడతామంటూ ఇబ్బందికి గురి చేశారు. మద్యం మత్తులో మృతుడి బంధువులతో మార్చురి సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మార్చురి సిబ్బంది తీరు పట్ల మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాదర్ ఘాట్ లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अभी इनका सुपर कौन रहता है यहाँ पर आराम में रहता कौन रहता ले रहे कहाँ रे अरे 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 आधार जो 500 जो हाँ आधार जो आधार को रहा अरे भाई ये बड़े भाई फोटो आधार पे चला तू फोटो है आधार पे चला काय का पाइस देने के तू మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం నేషనల్ హైవే 44పై లారీ కంటైనర్లో పరిమితికి మించి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రామయ్యంపేట శివారులో లారీ కంటైనర్ను తనిఖీ చేశారు. ఆ లారీ కంటైనర్లో 29 పశువులను లారీలో తరలిస్తున్నారు. ఈ విషయం గమనించిన రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ ఆ పశువులను దౌలతాబాద్లోని ఓ గోశాలకు తరలించారు. 29 పశువులలో 3 పశువులు లారీ కంటైనర్లోనే చనిపోయాయని 26 పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. పరిమితికి మించి లారీ కంటైనర్లో రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజేష్ తెలిపారు. రాజస్థాన్ ఏ రాజస్థాన్ తే అరా గాడి ఓ గాడి మాదిల్ బేడా మే కిదర్ జా రహే హ్మ్ గాడి మాదిల్ బేడా గంటల సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సైడ్ వెళ్తున్న ఒక హర్యానా వెహికల్ HR55P7559 అనే వెహికల్లో పశువులను అంటే ఒక కంటైనర్లో ఎక్కువ పశువులు తరలిస్తున్నారనే సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి చెక్ చేయగా ఒక 26 ఎద్దులు ప్లస్ ఇంకొక 3 ఎద్దులు చనిపోయి అందులో ఉన్నాయి.
పశువులను ఇట్లా ఒక కంటైనర్లో ఇన్ని పశువులను తరలించడం చట్టరీత నేరం కాబట్టి యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఓ మహిళ రైలు పట్టాలపై ఇరుక్కుపోయి అల్లాడిపోయింది. ముకుందవాడి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతుండగా అప్పుడే రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ మహిళ రైలు పట్టాలపై పడుకుంది. రైలు స్టేషన్ లో ఆగడంతో ఆమె అక్కడే ఇరుక్కుపోయింది. అక్కడున్న ప్రయాణికులు అది గమనించి ఆమెని పట్టాల్లోంచి బయటకు తీశారు. మహిళ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. రామయంపేట మండలంలోని తొనిగండ్ల గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారత ప్రధాని మోదీ 8 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంలో రాబోయే 14 రోజులలో సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ అనే నినాదంతో బీజేపీ పార్టీ దేశంలో చేసిన అనేక సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తూ గడప గడపకు వెళ్లడం జరుగుతుందని గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు శివరాములు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ నాయకులు హైకోర్టు న్యాయవేది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు బక్కయ్య గారి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, మండల కార్యదర్శులు బాలయ్య, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ మహోత్సవంలో భాగంగా ఈరోజు రామాయంపేట మండలంలోని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు పరిపాలించినటువంటి సందర్భంలో మరి దేశానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం, 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధికి మరి కారకం లేనప్పటికీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో పేద బడుగు బలహీన వర్గాల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. 12 రూపాయల ఇన్సూరెన్స్ అయితేనేమి, ఉజ్వల గ్యాస్ అయితేనేమి, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డి అయితేనేమి, మరి అనేక సంక్షేమమైన పథకాలు, మరి వ్యవసాయదారులకు కిసాన్ సమ్మాన్ నిధి అయితేనేమి, ఫసల్ బీమాన్ అయితేనేమి, మద్దతు ధర అయితేనేమి, కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయిందో, మరి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి, అదేవిధంగా 3 ఎకరాల భూమి అని చెప్పేసి, దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి, నిరుద్యోగ భృతి అని చెప్పేసి, వ్యవసాయదారులకు 100,000 రూపాయల రుణమాఫీ అని చెప్పేసి ఇచ్చిన ఈ ఒక్క హామీని కేసీఆర్ యొక్క వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి కృషి చేయడానికి ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా మరి డబుల్ ఇంజన్ సర్కారు రాబోతూ ఉన్నది. మరి ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానము, అదేవిధంగా మరి రాష్ట్రంలో, దేశంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నాను. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేసి నిన్నటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం కలిపి మా పార్టీ కార్యకర్తలకు ఈ 14 రోజుల కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి మోదీ గారు తమ పరిపాలనలో సేవ, సుపరిపాలన మరియు గరీబ్ కళ్యాణ్ అనే ఒక అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో గ్రామంలోని ప్రతి బూత్లో, ప్రతి గడపకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి ఈ పరిపాలన అంశాలని, సేవా కార్యక్రమాలని అందరికీ చెప్పేలాగా ఈ కార్యాచరణ అమలుపరచడానికి ఉద్దేశంతో ఇవాళ మేము ఇక్కడ సమావేశం ఏర్పరచడం జరిగింది. మా కార్యకర్తలకి ఈ విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్ర జిల్లా పార్టీ
పిలుపు మేరకు ఈరోజున రాంపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ కార్యవాస సమావేశం 9:67 బూత్లో హనుమాన్ టెంపుల్ వద్ద చేయడం జరిగింది. ఇందులో ఏవైతే ప్రధానమంత్రి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ అనే దానితో మేము రేపటి నుంచి 18వ తారీఖు వరకు ప్రతి కార్యకర్త మండలంలోటువంటి ప్రతి కార్యకర్త 75 గంటల పనిచేయాలని చెప్పేసి పార్టీ జాతీయ పార్టీ ఆదేశం మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. రేపటి నుంచి చేయడం జరుగుతుంది ఆదేశం రాష్ట్ర జిల్లా ఆధారానికి. అదేవిధంగా ఈ రోజున మండల కార్యాలయ సమావేశంలో కొన్ని ఏవైతే మండల సమస్య రైతు రుణమాఫీ కావచ్చు, డబ్ల్యూబీడి రూపులు కావచ్చు, అదేవిధంగా మళ్ళీ ఇంకొన్ని రకాల అంశాలు అవి తర్వాత మేము అలా తీర్మానం రాయడం జరిగింది. జిల్లా పార్టీకి పంపిస్తాం. అదేవిధంగా ఈ రోజున పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శులు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు తదనంతరం కొన్ని అంశాలు రాష్ట్ర కార్యవాహ సభ్యులు చెప్పగలరని కోరుతున్నాను. జూన్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి అధ్యక్షతన సర్పంచులకు, ఎంపీడీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి హాజరై సర్పంచులకు, కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలో 29 మంది సర్పంచులకు గాను 8 మంది సర్పంచులు మాత్రమే హాజరు కాగా ఏ ఒక్క ఎంపీటీసీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. పల్లె ప్రగతిలో భాగంగా మొదటి రోజు గ్రామసభ నిర్వహించాలని, గ్రామంలో చేపట్టే పనుల గురించి గ్రామసభలో తీర్మానం చేయాలని, పాడుబడ్డ బావులు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూడా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు చేయాలని తెలిపారు. భాగీరథిపల్లి సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ, గతంలో పల్లె ప్రగతిలో చేసిన పనులకు నేటికి బిల్లులు రాలేదని, మళ్లీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధుల నుంచే పల్లె ప్రగతిలో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు చెప్పడం బాధాకరమని, పల్లె ప్రగతి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు చేపట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసి రికార్డులు పూర్తి చేసినా కూడా తమకు బిల్లులు అందలేదని, మళ్లీ ఇప్పుడు పల్లె ప్రగతి పేరుతో 15 రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన పనులకు బిల్లులు ఏ విధంగా తీసుకోవాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అధికారులు సూచించిన పనులు చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ, జిల్లా అధికారులు చాలా సార్లు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నదని, ప్రతి ఒక్కరూ జిల్లా అధికారులు ఎవరు వచ్చినా రికార్డులు చూపించే విధంగా సిద్ధంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను కోరారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ విజయ్ మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో చేసిన పనులన్నీ వెంటనే రికార్డు చేసి అధికారులకు అప్పగించాలని, లేకపోతే బిల్లులు చేయడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ సతీష్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ విజయ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ నిఖిల, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రోజు వచ్చేసి మనం ఏం చెప్తాము, గ్రామసభ నిర్వహించుకోవాలి. గ్రామసభలో ఫస్ట్ ఏం మాట్లాడతాము, ఆ తర్వాత దాంట్లో ఒకటి ఏంటంటే చెప్పారంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా గ్రామసభలో సబ్మిట్ చేయాలి. అది వచ్చేసి ఏం చేయాలి, పంచాయతీ సెక్రటరీని చూసుకోవాలి గ్రామసభ సంబంధించిన వాళ్ళు ఇచ్చే ఏమైనా సూచనలు అటువంటి ఏదైనా ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. శానిటేషన్స్, ఆ తర్వాత మీకు కమ్యూనిటీ అంటే యూటిలిటీస్ ఏదైనా ఉంటే వాటి మెయింటెనెన్స్, ఆ తర్వాత క్లీనింగ్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. దాని లోపల ఏంటంటే చెప్పారంటే అన్ని రోజులు ఏంటంటే చెప్పారంటే ఫస్ట్ ఇంట్లో లోపలికి వచ్చే బొగ్గు నీరు నిల్వ లేకుండా వాటిని ఎక్కువ చేయాలి అన్న దాని గురించి ఓనర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించాలి అన్ని రోజులు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పారంటే ఒకరోజు ఏం చేయాలి, ప్రభుత్వ భవనాలు అంటే వాటి నుంచి వచ్చే మోటార్లు, హ్యాండ్ పంపులు, పబ్లిక్ ట్యాంకులు, బ్యాంకులు మొదలైన ప్రదేశాలు ఉంటే వాటి లోపల ముందు నీరు నిల్వ లేకుండా తగిన చర్య తీసుకోవాలి.
న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్పంచుల సమస్యలపై పోరాటానికి బీజేపీ మద్దతు, అధైర్య పడవద్దని బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ. బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. విద్యుత్ కేంద్రాల నిర్వహణపై టీఆర్ఎస్ కౌంటర్. రామయ్యపేట మండలంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నందు జనార్దన్. కేంద్ర మండలంలో టీజేఎస్ అధ్యక్షునికి నేతల ఘన స్వాగతం. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం అన్న కోదండరాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.